నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, జగన్ గారు ఒక మాట అన్నారు, ప్రజలు అడిగితే ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్తారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. అంటే నేను అడిగితే చెప్పడం లేదు, అట్లీస్ట్ ప్రజలు అడిగితేనే చెప్తారా అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎరిపుష్పాలు అనుకుంటున్నాను. నేను అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పోలవరం సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను కదరా, ఏమైందిరా పైన అతిప్పకోడి, ఇప్పటివరకు పోలవరం గతి లేదు. మూడు రాజధానులు అన్నావు కదా, మూడు రాజధానులు అని చెప్పేసి ఒక రాజధాని మూడు రాజధానులు నువ్వు అన్న ప్రకారం మూడు రాజధానులు అంటే మూడు నగరాలలో ఇప్పటివరకు భవనాలు ఉండాలి కదా, భవనాలు కాదు ఒక బాత్రూమ్ కట్టే ముఖం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తా అన్నావు కదా, దశల వారీగా మద్యపానం చేసేది దేవుడిరు కానీ అక్కడ ఒక్కొక్క వైన్ షాప్ కింద 50-50 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆ నాణ్యత ప్రమాణం లేనటువంటి మద్యం దాయించి ప్రజల ప్రాణాలు తీస్తున్నావు, ఇది నీ మేనిఫెస్టోలో ఉందా? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంటివి? నువ్వు ఇచ్చినట్టు హామీలు కావా? ఈ దేశ ప్రజలకు ఈ యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటి విషయాలు ఇవిటిది చేయకుండా ఏదో వాడికి పథకాలు ఇచ్చినంత మాత్రాన మొత్తం దేశమంతా నువ్వే అభివృద్ధి చేస్తున్నావు, రాష్ట్రాన్ని మొత్తం నువ్వే తీసుకుపోతున్నావు అన్నట్టు ఒక అపోహ క్రియేట్ చేయాలనుకుంటున్నావు. నియంత్రణ నీవు పగడి కళలు కంటున్నావు. అదే దుర్మార్గుడు కూడా హత్యలు చేసే హత్యారాజకీయాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? అది నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత స్తోమత లేదు నీకు? చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు రాజకీయం చేస్తారు, నువ్వు 4 సంవత్సరాలు పరిపాలించలేవు. 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం పట్టించావు, అది నీ చరిత్ర. మాలాంటి వాళ్ళకు నువ్వు ప్రశ్న జవాబు చెప్తే నువ్వు ఒక నాయకుడిగానని అనుకుంటాం, పరిగణిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడే ప్రజలు మర్చిపోయారు, ఒక మూర్ఖుడిగా దుర్మార్గుడిగానే చూస్తున్నారు ఈరోజు. అండ్ ఇంకో మాట కూడా అన్నారు సిద్ధం సభలో, పోలవరం కంప్లీట్ చేశారా చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా తీసుకొచ్చారా స్పెషల్ స్టేటస్ గురించి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా అని అంటున్నాడు. కానీ విమర్శలు ఏమొస్తున్నాయంటే వైఎస్ జగన్ ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి. చూడండి అమ్మా, పోలవరం దానికి జాతీయ హోదా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ద్వారా, నిధుల ద్వారా అది చేపట్టాలా. అది చేపట్టేటువంటి ఆ నిర్మాణం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఆ రోజు అంతవరకు కన్స్ట్రక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎక్కడ వేసిన కొంగడి, ఎక్కడ పోలవరం ఎక్కడ వరకు అయిందో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంది. డైఫ్రామ్ వాళ్ళు సాకు చూపించుకుంటూ, డైఫ్రామ్ వాళ్ళు రిపేర్ సాకు చూపించుకుంటూ ఇప్పటి వరకు పోలవరంలో ఒక ఇటుక కూడా వేయలేదు, ఒక సిమెంట్ బస్తా కూడా వేయలేదు. ఇది వాస్తవము. అదే కాకుండా ఇంకా అనేక అంశాలు, పోలవరం విషయం ఒకటి వస్తే ఇంకా మేము చేసినటువంటి అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు మీరు? రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి మొత్తం పదవీ కాలం చేసింది ఏంది? నువ్వు చేసింది ఏంటంటే హత్య రాజకీయాలు, ఎన్నికల ముందు గత ఎన్నికల ముందు కోడి కత్తి, ఆ తర్వాత కొడవళ్ళు, ఆ తర్వాత ఈరోజు చూడండి పెన్షన్లు ఇస్తాం, వాలంటీర్ల వ్యవస్థ, నువ్వు వాలంటీర్లని ముక్కుముడిగా రాజీనామా చేపించి వృద్ధులను వికలాంగులను నీ యొక్క పార్టీకి సంబంధించిన వాలంటీర్లు, నీ పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లని ఆ లబ్ధిదారుల చెవుల ఊదించి అందరినీ బలవంతంగా సచివాలయ కార్యాలయంకు పంపించి అక్కడ మండు టెండలో ఒక షామ్యాలను కానీ తాగునీళ్ళు కానీ ఏ విధమైన సౌకర్యాలు లేకుండా అక్కడ ఇబ్బందులు పడి వాళ్ళని నడుచుకుంటూ లేని వాళ్ళని పలకరించిన నాదులు లేకుండా ఎండదెబ్బ కొట్టి వడదెబ్బ కొట్టి వాళ్ళు ప్రాణాలు ఇచ్చుకునేది, ఒక పరోక్షంగా హత్యలు చేస్తున్నావు, పరోక్ష హత్యలకు పాల్పడుతున్నావు. ఈ పరోక్ష హత్య చేస్తూ మళ్ళీ నీ బస్ యాత్రల నీ కుయ్యక్తులు పడుతూ శవయాత్ర చేసి మొత్తం శవరాజకీయాలు చేసుకుంటూ నువ్వు మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తా అనుకుంటున్నావా? ఈరోజు ప్రజలు చూస్తున్నారు నువ్వు చేసే దుర్మార్గం. సరే, నువ్వు సచివాలయ కార్యాలయానికి పంపించావు కదా, ఖజానాలో ట్రెజరీలో ఈ యొక్క పెన్షన్లకు 19,000 కోట్ల రూపాయలు అవసరం ఉండేది రిక్వైర్మెంటు. అక్కడ ఖజానాలలో నీకు మొత్తం మొదటి తారీఖు ఏప్రిల్ 1 ఖజానా 0 ఉంది, 2వ తారీఖు 3,000 కోట్ల రూపాయలు వేరే ఎక్కడి నుంచి అప్పు పుడితే దాంట్లో 10% మందికే పెన్షన్లు ఇచ్చారు. మరి దూరుకుడా, దుర్మార్గుడా, మూర్ఖుడా, ఓ రాక్షసుడా నీకు అడుగుతున్నా నేను. కేవలం 3,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి, కేవలం 10% మందికే నువ్వు పెన్షన్లు ఇచ్చావు, ఇంకా 90% మందికి పెన్షన్లు దొరకవని చెప్పి తెలిసినప్పుడు నీకు అవ్వాతాతల మీద ప్రేమ కురిపిస్తున్నటువంటి దుర్మార్గుడ, ఈ అవ్వాతాతలు ఎండకొచ్చి చచ్చిపోతారని తెలియదురా నీకు? ఎందుకు సచివాలయ కార్యదర్శి పంపించావు, కార్యాలయాలకు పంపించావు ఎందుకు? నీకు అవ్వాతాతల మీద ప్రేమ ఉంటే, లబ్ధిదారుల మీద ప్రేమ ఉంటే నీవు 19,000 కోట్ల రూపాయలు 1వ తారీఖు కంటే మొదటి రోజే
ఖజానాలో ఉంచాల్సింది. కానీ నువ్వేం చేసావు, గత వారంలోనే నీకు మోకరిల్లే కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల రూపాయలను ఖజానాన్ని ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కాంట్రాక్టర్లు, నీకు బ్రోకర్లు, నీకు మోకరిల్లే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ లబ్ధిదారుల మీద, అవతాతల మీద నీకు లేదు. నువ్వు దుర్మార్గుడవా, పాలకుడవా. అండ్ మొన్నటి వరకు షర్మిలకి సపోర్టుగా ఉన్నట్టు, అంటే ఇండైరెక్ట్గా సపోర్టుగా ఉన్నారు టీడీపీ అనిపిస్తుంది, అనిపించింది ఇన్ని రోజులు. ఇప్పుడు సడన్గా యాంటీగా మారిందా అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకు అంటే ఈ మధ్య అసలు షర్మిల గురించి ఎక్కువ మీ మీడియాలో కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక కామెంట్ చేశారు, ఏంటంటే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటే అన్నట్టుగా మాట్లాడారు. పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటే అని నేను గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం చేసింది షర్మిల, ఇక్కడికి వచ్చి ఇక్కడ లంగా దొంగ అంట, ఇక్కడ కేసీఆర్ ఒక దొంగ, ఆడొక లంగా, ఈ లంగా దొంగలు ఇద్దరు కలిసి ఆడేటువంటి నాటకం ఇది. ఇక్కడ ఏం చేసింది మొన్న, ఈ దొంగ గెలుపు చేయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఇక్కడ వచ్చి దుకుణం పెట్టి, ఇక్కడ వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టి, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా, ఇక్కడ దొరికేటువంటి బిర్యానీకి, హాలీంకి, ఉస్మానియా బిస్కెట్కి నేనే అంబాసిడర్ అని చెప్పేసి అన్ని నాటకాలు మాట్లాడింది. ఇక్కడ ప్యాకేజ్ తోటి, ఓవర్ నైట్ ప్యాకేజ్ తోటి అక్కడికి వెళ్ళిపోయింది. ఓవర్ నైట్ ప్యాకేజ్తో అక్కడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాజన్న కడుపులో రాక్షసుడు పుట్టిండు, హత్యలు చేసిండు, హంతకుడు అని మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ అదే హంతకుడి గురించి నువ్వు పాదయాత్ర చేసినావు కదా, ఏ విధంగా నేను అనుకోవద్దు హంతకుడి గురించి నువ్వు పనిచేస్తున్నట్టు. ఇంకోటి సాక్ష్యాధారాలు క్లియర్గా ఇస్తాను. ఇప్పుడు నేనున్నా, నాకు చెల్లి ఉంది, నా తల్లి ఎవరి వైపు ఉంటుంది, నా వైపు నుండి ఉండాలి, నా చెల్లి వైపు ఉండాలి. తెలంగాణలో బిడ్డ ఉన్నప్పుడు విజయమ్మ గారు షర్మిలెంబడి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కూతురు తీరుతూ ఉంటే ప్రశంసిస్తూ నవ్వుతుంటుంది ముసిముసి నవ్వులు. మళ్ళీ ఆ దుర్మార్గుడు అక్కడ పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఇడుపుల పాయలు పోయి, ఓ భగవంతుడా, ఓ దేవుడా, నీ బలమైన బావులతోటి నా కొడుకుకి విజయం చేకూర్చు నాయన స్తోత్రం, ఏదో కథలు కథలు మాట్లాడుతుంది. అంటే నీ కొడుకు ఎవరి మీద విజయం చేయాలా, నీ బిడ్డ మీద విజయం చేకూర్చాలా నీ కొడుకుకి. అంటే నీ బిడ్డని కొడుకుని, నీ బిడ్డని చంపంటున్నావా, నీ బిడ్డని కొడుకు చంపంటున్నావా, అంటే నీ ఇంట్లోనే మహాభారతం నడుస్తుందా, నువ్వు అంత మా తల్లివి కదా, మడమదిప్పని నాయకుడి మహానాయకుడు సత్యమణివి కదా, మహానాయకురాలు కదా, నువ్వు గౌరవ అధ్యక్షుడు ఉన్న పార్టీ కదా, నిన్ను గౌరవ అధ్యక్షునికి ఎందుకు తొలగించారు అది చెప్పగలుగుతావు కమసగం, అది కూడా చెప్పచేత కాదు. జగన్మోహన్ రెడ్డి కదా, అధిష్టానం లేదు కదా, నీ కన్న కూతురే కదా షర్మిల, నీ కొడుకు నువ్వు అడగొచ్చు కదా, నీ కొడుకు విజయం గురించి నువ్వు సుదీర్ఘంగా ప్రార్థనలు చేస్తున్నావు కదా, అదే కొడుకుతోటి ఏ కొడుకు విజయం ఆశించి నువ్వైతే ప్రార్థన చేస్తున్నావు అదే కొడుకు చెప్పొచ్చు కదా, అదే దుర్కుడా, మూర్ఖుడా, దుర్మార్గుడా, నీ చెల్లెనే రా, మీ అయ్యకు పుట్టిన బిడ్డనే, ఒక సీటు ఆమెకి ఇచ్చేస్తే అయిపోతుంది కదరా, వేరే పార్టీలో జెండా ఎందుకు పోస్తుంది, వేరే ఒక పార్టీలో అధిష్టానం కాళ్ళు మూకోవడానికి ఎందుకు పోతుందిరా భయ్, నా బిడ్డే నీ చెల్లెనే కదరా భయ్, లేకుంటే నీ చెల్లె కాదని చెప్పరా దుర్మార్గుడు అని చెప్పాలి కదా, ప్రజలు అడగరా. అంటే ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడుతున్న నాటకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎరి పుష్పాలు అనుకుంటున్నారు, ప్రజల్లో చైతన్యం వచ్చింది, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళందరికి ఇంటికి పంపడం జరుగుతుంది, ఇంటి నుంచి జైలుకి పంపే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ ఇంకోటి కూడా త్రిబులార్ అంటే రఘురామకృష్ణం రాజు గారిది అసలు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నది, ఇన్ని రోజులేమో ఆయన అంటే నరసాపురం నుంచి ఆయన గెలుస్తారు అని అందరికీ తెలిసిన విషయమే, అంటే ఆయనకు పెట్టిన పేరు అది. అండ్ నరసాపురం అంటే రఘురామరాజు, రఘురామరాజు అంటే నరసాపురం. సో ఇందులో రఘురామరాజుని ఎందుకు కన్ఫ్యూజన్లో పెట్టారు, టీడీపీ కూటమిలో కన్ఫ్యూజన్, ఇప్పుడు ఫైనల్గా టీడీపీ నుంచి పోటీ చేస్తారంటే మళ్ళీ ఉండిలో కన్ఫ్యూజన్, అంటే ఉండిలో ఉంటారా లేదా అని చెప్పేసి, ఉండి నుంచి టికెట్ వస్తుందా రాదా అని, అసలు ఏం జరుగుతుంది. రఘురామకృష్ణ రాజు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యానర్ పైన, గుర్తు పైన ఆయన నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. గెలిచిన 2-3 నెలల లోపలే ఈ యొక్క దుర్మార్గుడు చేసే దుర్మార్గాన్నన్నీ ఆయన ఎండగట్టడం జరిగింది. ఆయన నికస్గా మాట్లాడే వ్యక్తి, నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, అలాంటి నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిని దొంగకు నచ్చరు కదా, ఈ దుర్మార్గుడికి నచ్చరు కదా, నువ్వు చేసేటువంటి కథలు, నాటకాలు, స్క్రీన్ ప్లేలు మొత్తం స్క్రిప్ట్లు అంతా ఈ కోడి కత్తులు, కొడవలు, ఈ కేసులు నచ్చవు కదా ఆయనకి, నచ్చగా బహిరంగంగా ఆయన చెప్పాడు. నేను ప్రజల తరపు నుంచి ఒక ప్రజలు నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని నాకు చట్టసభకు పంపించారు, పార్లమెంట్ పంపించారు, నీ గుర్తుపై ఎన్నికైపోయినా అది నా దురదృష్టం అని చెప్పారు.
ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలిస్తుంది కాబట్టి, రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వ్యతిరేకించాడు. దానికి జగన్మోహన్ రెడ్డి ఈయనని పోలీసు లాఠీలు కురిపించి నిర్దాక్షిణ్యంగా అనేక మాటలపై దాడి కూడా చేయడం జరిగింది. ఈయన హతమార్చే ప్రయత్నం కూడా చేశారు కొన్ని సందర్భాల్లో. అప్పుడేమైంది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండి మాకు సానుకూలంగా ఉన్నారు. వారు మాతో ఉన్నటువంటి సానుకూలంగా ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంగా అనుకూలంగా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఎప్పుడు కూడా తగిన విలువ ఆయనకి ఇచ్చారు. అదే కాకుండా వారు మొన్నటి వరకు కూడా వైసీపీ యొక్క ఎంపీగానే కొనసాగారు. ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. పూర్తి పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా ఆయన ఎంపీకి రాజీనామా చేయలేదు. ఒకవేళ ఆయన ఎంపీ, మేము కూడా ఒకసారి కమ్యూనికేషన్ క్యాబ్ ఎక్కడ వచ్చిందంటే, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి బహుశా ఆయన బీజేపీలో చేరుతారేమో, చేరి బీజేపీ కోటాకు వచ్చినటువంటి కోటాలో ఆయన ఎంపీగా పోటీ చేస్తారేమో అని అలా ఊహించారు. బీజేపీ వాళ్ళు కూడా మాకు సంబంధం లేనట్టు వాళ్ళు దూరం అయిపోవడము, జనసేనలో ఎలాగా అకామిడేట్ చేయడే పరిస్థితి లేదు కాబట్టి వారికి కొంచెం కంగుబాటు కలిగింది, కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అలా నరసాపురం టికెట్ వేరే వాళ్ళు ఆశించడం వాళ్ళకి ఇవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీరే రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి, రాజకీయ భవిష్యత్తు అంతా మీ చేతిలో ఉందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు క్లియర్గా దిండి నుంచి వరకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక సీటు పైన కొన్ని సిట్టింగ్లు కానీ అక్కడ ఆశావాహులు గత 5 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు. వారి పైన ఒక వేరే క్యాండిడేట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా అసంతృప్తి అనేది వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రఘురామరాజు గారికి సీటు కన్ఫర్మ్ చేశారు, ఖచ్చితంగా ఆ సీటు పైన వాళ్ళు పోటీ చేస్తారు. అసమ్మతులు ఎవరున్నా కానీ అధినాయకుడు పిలిచి వాళ్ళని భుజించడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరం కూడా ఏకతాటిపోయి వచ్చి రఘురామకృష్ణరాజు గారు కూడా, అదేవిధంగా కూటమిలో నాయకులందరూ కూడా విజయం చేకూర్చే విధంగా అందరూ పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.